ఇంకా పోతే ఇంకొక అంశం గురించి కూడా మీతో మాట్లాడాలి. నేను మనం చూసాం రాజమండ్రిలో ఆర్ఎండ్ఆర్ ఆఫీసులో కాగితాలు తగలేశారంట, ఫైల్స్ తగలేశారు. చాలా గందరగోళం జరిగింది. చాలా స్కామ్ నుంచి బయటపడటం కోసం ఇవన్నీ కూడా తగలేసేటటువంటి కార్యక్రమం చేశారని. అసలు స్కామ్ అంటే ఇది రామోజీరావు గారి స్కామ్, అది వేరే విషయం అనుకోండి. ఇంత పెద్ద స్కామ్ నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా లేదు. అంత పెద్ద స్కామ్ రామోజీరావు గారు 50 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు. కాగితాలు తగలేయగానే దానిలో ఒక పెద్ద స్కామ్ ఉందంట. ఎమ్మటి వచ్చారు అందరూ కూడా, ఆర్డీఓలు, కలెక్టర్లు, ఎలక్టర్లు అందరూ వచ్చేసి ఏదో చెప్పారు, చూసుకున్నారు. నేను మనవి చేస్తున్నా, ఏంది ఫైల్స్ గొడవ? మన గుండు కరగట్ట మీద ఫైల్స్ తగలేశారు మొన్న, అది కూడా ఏదో గందరగోళం అయిపోయింది. కరగట్ట మీద ఫైల్స్ తగలేశారు. ఈ డిపార్ట్మెంట్లో ఏదో మోసం జరిగిందని చెప్పేసి కలెక్టర్ కూడా వచ్చాడు, చూశాడు. కలెక్టర్ చెప్పాడు ఏమి లేదని చిత్తుకైతే తగలేశారు. మా గుంటూరులో కూడా తగలేశారు. గుంటూరు తగలేస్తే ఎంఆర్ ఆఫీస్ దగ్గర అయ్యో ఫైల్స్ తగలేశారు, గందరగోళం అయిపోయింది, దీనిలో ఏదో మిషిప్ జరిగిపోయిందని మళ్ళా వచ్చి వాళ్ళు చెప్పారు, అయ్యా చిత్తుకైతే అయినా తగలేశాం బాబు అని. ఏందయ్యా ఈ పని, నాకు అర్థం కాలేదు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఆఫీసుల్లో ఉన్న చెత్త చెదారం చిత్తు కాగితాలు తగలేస్తే ఇదొక పెద్ద స్కాము అనేటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోతున్నారో నాకు అర్థం కాలేదు. అసలు ఈ రోజుల్లో కాగితాల్లో ఉందా? ఈ కాగితం చేస్తే కంప్యూటర్లకు వెళ్ళదు, ఫొటోస్ తీసి మళ్ళీ కంప్యూటర్లో పెడతారు. ఈ ఫైలింగ్ అంతా వచ్చేసిన తర్వాత ఆ కాగితాలు ఈ ఆఫీసులు ఆ ఆఫీసులు తగలేస్తే ఏమైంది? ఊరికి ఏదో ఒకటి గుడ్డగాల్చి వైసీపీ మొఖాన వేయాలి, ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటి భావన కలగాలి అంటే కొంతమంది ప్రజలు కూడా నమ్మి ఏమండి ఆ ఊళ్ళో ఆఫీసులో పుస్తకాలు తగలేస్తున్నారంట, అంతా వైసీపీ స్కాములు బయటపడతాయని ఇలా చెప్పుకుంటున్నారంట అక్కడక్కడ ఎవరు తెలియని వాళ్ళు. నేను మనవి చేస్తున్నా, ఎక్కడైతే చెత్త తగలేస్తే అక్కడ స్కామ్ ఉందని మా మీద ప్రచారం చేసే పరిస్థితికి మీరు దిగజారిపోయారు. అందువల్ల ఒక జీవో పాస్ చేయండి అయ్యా, రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో పాస్ చేయండి. ఏ ఆఫీసులోనూ చెత్త తగలేయడానికి వీల్లేదు అని, చెత్త తగలేసుకోకుండా ఉంటే అప్పుడు మీకు ధైర్యం వస్తుందేమో, లేకపోతే చెత్త తగలేశారని మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చాలా దుర్మార్గంగా.